రెండు పర్వత గుహల్లో వెలసిన శివకేశవుల గురించి తెలుసుకుందాం. జనగాం జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ శైవ క్షేత్రం. శివారాధకులకు వీరశైవులకు దర్శించదగ్గ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం, లక్ష్మీ నరసింహాలయాలు ఉన్నాయి. శివకేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజసిద్ధంగా వెలిశారు. ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం కూడా ఉంది. భారత పురాణాల్లో సప్త ఋషులకు ప్రత్యేక స్థానముంది. వారు లోకకళ్యాణం కోసం వివిధ చోట్ల అనేక యాగాలు చేశారని, ఇందుకు ఆ త్రిమూర్తులు కూడా సహకరించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఒకసారి ఈ సప్త ఋషులు యాగం చేస్తూ పరమశివుణ్ణి, విష్ణువును స్వయంభువుగా అవతరించాలని కోరుకున్నారు. వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు సోమేశ్వరుడుగా లింగరూపంలో ఇక్కడ ఆవిర్భవించగా, విష్ణువు నరసింహుడుగా పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో అవతరించారు. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు. శివుడు, కేశవుడు ఒకే చోట ఉండటం చాలా అరుదైన విషయం. అందువల్లే ఈ క్షేత్రం అటు శైవులతో పాటు ఇటు వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పూర్వం ఒక ముసలి భక్తురాలు ఇక్కడ సోమేశ్వరుడికి నిత్యం పూజలు చేసేది. ఇందుకోసం పర్వతం చుట్టుకొని రావాల్సి వచ్చేది. అయితే ఆరోగ్యం ఎంత బాగా లేకపోయినా వయసు మీద పడుతున్నా ఆమె నిత్య పూజను మాత్రం విడిచిపెట్టేది కాదు. ఆ వృద్ధురాలి ప్రయాసను గమనించిన పరమశివుడు ఆమె కోసం తన పర్వతాన్ని చీల్చి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అప్పట్నుంచి స్వామికి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు. ఈ సొరంగ మార్గం చిన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్లు ఉంటుంది, కాని ఎక్కడా కొండ పగలగొట్టినట్టు ఉండదు. ఎంత లావుగా ఉన్నవారైనా స్వామిపై భక్తితో ఆయన పేరును స్మరిస్తూ ఈ సన్నని మార్గం ద్వారా వెళ్తారని భక్తుల నమ్మకం. స్వామిపై విశ్వాసం సడలినా, కొండకు శుభ్రంగా రాకపోయినా స్వామివారికి రక్షణగా ఉన్న తేనెటీగలు వెంట పడతాయని భక్తుల విశ్వాసం. ఇటువంటి సంఘటనలు అనేక మార్లు జరగడంతో భక్తులు చన్నీటి స్నానం ఆచరించి పవిత్రంగా కొండకు వస్తారు. లక్షల సంఖ్యలో దర్శనం కోసం వచ్చే భక్తులకు కొండపైన ఉన్న తేనెటీగలు సంగీత రాగాలతో స్వాగతం పలకటం ఇక్కడి విశేషం. సోమేశ్వరుణ్ణి పూజించి పక్కనే ఉన్న ఇంకొక గుహలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటానికి అక్కడే మార్గం కూడా ఉంది. సోమేశ్వరుణ్ణి దర్శించిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామిని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. గుహాలయాల్లో ఉన్న పరమేశ్వరుడికి, నరసింహుడి రూపంలో ఉన్న విష్ణువుకు చాలా మహత్యం ఉందని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సిరి సంపదలతో పాటు అపారమైన తెలివితేటలు లభిస్తాయని స్థానికుల నమ్మకం. శివకేశవులు ఒకే చోట వెలిసిన గుహాలయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.